డీజీపీ గారు ఒక స్పష్టంగా ఒక దర్యాప్తులో భాగంగా ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దాదాపు 29 కేసులకు సంబంధించి కొన్నిట్లో ఏ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉంది, అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్తే పాపం ఏదైతే గతంలో జరిగిన రథానికి సంబంధించిన ఇది కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కావచ్చు, వీటిలన్నిటి వెనకాల మా హస్తం ఉందేమో, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందేమో అని ఎక్కడ బయటపడిపోతుందేమో అన్న ఒక భయం నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రతి ఒక్కరు దీంట్లో చూడటం జరిగింది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఎలా ఉందంటే వాళ్ళు విగ్రహాలు పగలగొట్టినా పర్వాలేదు కానీ నిజాలు మాత్రం బయటికి రాకూడదు అనే చందాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టంగా నిన్న వాళ్ళ భయం అంతా బయటికి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరికి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి లబ్ధి ఎవరికి చేకూరుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఏ విధంగా లబ్ధి చేకూర్చుకోవాల అన్న ఒక దురాలోచన ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీకి వెనక నుండి ఇట్లాంటి కుట్రలు నడుపుతూ ముందొచ్చి గగ్గోలు పెట్టేది ఎవరు అన్నది ఈ పాటికే రాష్ట్రంలో అందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటికే దాదాపు మన డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్స్లో 29 కేసులకు సంబంధించి 9 కేసుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించి కొందరు హస్తం ఉంది అని చెప్పి తేటతెల్లమైంది. ఈరోజు ఒకటే స్పష్టంగా పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా విచారం జరిపి దీంట్లో పార్టీలు ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ వ్యక్తులు ఉంటే దీంట్లో తప్పకుండా శిక్షించే విధంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్తుంటే అందులో భాగంగా ఈ దాడులు చేసిన ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేసే వాళ్ళు కానీ వాళ్ళెవరూ కూడా లేరు. కేవలం ఇవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించో లేకపోతే వేరే దురుద్దేశాలకు సంబంధించో ఈ దాడులు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా వేరే సంఘటనలు కనిపించట్ల. ఈ రాష్ట్రంలో ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికి పెడితే 4,50,00,000 మంది పైచీలిక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరితే దాంట్లో 70-80% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు, దీంట్లో సింహభాగం హిందువులు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం హిందువులు లేరా అని అడుగుతా ఉన్నాం. ఒక పక్క ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కులము మతము పార్టీలనే ప్రాంతం భేదాలు లేకుండా ఈరోజు చేస్తూ ఉంటే ఎక్కడ పార్టీ ఉనికి కోల్పోతుందో, ఎక్కడ మా పార్టీకి సంబంధించి ఏ విధంగా బయటపడాలో అంటే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలా అని చెప్పి ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంది ఎవరు అనేది రాష్ట్రంలో కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, గంగలో మునిగినా గోదావరిలో మునిగినా లేకపోతే తుంగభద్ర పుష్కరాల్లో మునిగినా యాగాలు చేసినా గోపూజ చేసినా ఉగాది పంచాంగం విన్నా ఒక భక్తి శ్రద్ధలతో చేయాలి తప్ప 40 సంవత్సరాలుగా నేను హిందువునని చెప్పుకుంటూ ఎక్కడికైనా కూడా బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి, ఎక్కడైనా కూడా హారతలు కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కూడా బూట్లు వేసుకునే వ్యక్తి ఎవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కేవలం తన కులానికి సంబంధించి తప్ప ఈరోజు అమరావతిలో కూడా చూసినా కూడా
అమరావతిలో ఎక్కడా కూడా అమరేశ్వరుడి బొమ్మ ఈ అమరావతిలో ఎక్కడా కనిపించదు. కేవలం బుద్ధుడి బొమ్మ తప్ప. ఈరోజు ఎందుకు అటావుటినా బొట్టు పెట్టుకొని నేను హిందువు ఎత్తుకొని తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు. కానీ ఏవి అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ ఎక్కడ ఎందుకు కనిపించలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం నీ రాజకీయ లబ్ధుల కోసం ఈ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం అది నీకు చెల్లుతుంది తప్ప ఇంకెవరికి చెల్లదని చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి. అలాగే నేను నాకు చెప్పడం కూడా జరిగింది, అవి ఎందుకు అప్పటికప్పటికే పేరు పెట్టలేదు. ఈరోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని విచారణ జరుగుతుంది, దాని విధంగా ఏ విధంగా దీని వెనకలం జరుగుతుంది. అంతేగాని గతంలోలాగా ఒక ఇన్సిడెంట్ జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే గంట లోపల డీజీపీ గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేస్తాడు, దాని మీద విచారణ లేకుండా ఏమీ లేకుండా. ఆ విధంగా మేము ఈరోజు 29 కేసుల్లో కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా చేశారని పెట్టొచ్చుగా, కానీ ఎక్కడా లేదు. 29 కేసుల్లో దాదాపు 9 కేసుల్లో టీడీపీ వాళ్ళ హస్తం ఉందని చెప్పాం, కొన్నిట్లో బీజేపీ వాళ్ళది ఉందని చెప్పాం. ప్రతి దాని మీద దీని వెనకాల మోటివ్ ఏంటో తీసుకొస్తా ఉన్నాం, కానీ ఎక్కడైనా మేము పెట్టాలనుకుంటే ఏం దీని వెనక లోకేష్ ఉన్నాడని చెప్పి మేము కేసు కట్టలేమా? ఈరోజు పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీతో కూడి ఒక సెన్సిటివ్ ఇష్యూ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు చేస్తూ ఉంటే బుర్రజల్లే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈరోజు కొన్ని టీవీ ఛానల్ అడ్డు పెట్టుకుని కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి కాబట్టి నెల రోజుల నుంచి ఒకటే ప్రసారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఈరోజు ఒక దొంగ ప్రయత్నాలు, ఈరోజు ఒక కమ్యూనల్ హార్మోనియని దెబ్బకొట్టే ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తుంది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో చెడగొడితే లబ్ధి ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధ్యా, లేకపోతే ప్రతిపక్షంలో మీకున్న మీకు లబ్ధ్యా? ఈ దురదృష్టం మీకుందా మాకుందా? ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ రాష్ట్రంగా నిన్న ఒక సర్వే, ఒక టీవీ ఛానల్ సర్వే చేస్తే ఈ భారతదేశంలో 3 అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనేది అందరికి కూడా తెలుసు.